ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు చేస్తున్నటువంటి మంచి పరిపాలన ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పాలన ఏదైతే ఉందో వాటి గురించి ప్రజల్లోకి వివరించాలని ప్రజల మధ్యలోకి వెళ్ళాలని నేను భావించి నా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ పదవికి రాజీనామా చేసి నేను ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ఈ 3 నెలలు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ 3 నెలలు ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజలతోనే ఉండాలి ప్రజలకి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ ఫలాల గురించి వివరించాలని చెప్పేసి ఒక కసి ఒక పట్టుదల ఒక ఆశతోటి నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ రోజు 5వ రోజు పులివెందుల నియోజకవర్గం అయిపోయింది కమలాపురం నియోజకవర్గం అయిపోయింది జమ్మలమడుగు అయిపోయింది ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నా పాదయాత్ర స్టార్ట్ మొదలైంది ఈ రోజు ఉదయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండ వేసి వారిని సన్న సత్కరించుకొని ఈ పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది నేను అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనిషి ఒక మనసున్న మనిషి భేదాప్రాయాలు లేకుండా ఆరో జగన్ గారు చెప్పారు పార్టీలు చూడు మతాలు చూడడం కులాలు చూడడం ప్రాంతాలు చూడడం అందరూ నా బిడ్డలు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఇవాళ ప్రతి సెక్షన్కి ప్రతి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి బలమైన మేళ్లు కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని 175కి 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇంపాసిబుల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు ఎస్ వారి కోరిక నెరవేరాలని వారి ఆకాంక్ష సఫలీకృతం కావాలని ఈ రాష్ట్రంలో 175కి 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని వైసీపీ జెండా ప్రతి నియోజకవర్గంలో రెపరెపలాడాలని ఆయన అభిమానిగా ఆయన కార్యకర్తగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నేను ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు పవన్ కళ్యాణ్ పచ్చి మోసగాడు ఈ సిపిఐ పార్టీలు కానీ సిపిఎం పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరిని కూడా దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా పౌరుషం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక కసి పట్టుదల లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 2008లో తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా రాయలసీమ ప్రజల గురించి రాయలసీమ ప్రజాప్రతినిధుల గురించి కేసీఆర్ గారు అన్న ఒక మాట మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే రాయలసీమ నేతలు రాజీనామా చేసి రండి అని చెప్పేసి అని కేసీఆర్ గారు మాట్లాడితే ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పౌరుషాలుగా మారుపేరుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పౌరుషానికి అడ్డగా ఉన్నటువంటి ఈ రాయలసీమ జిల్లాలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం నోరు తెరిచి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న మాట ఏంటి పుట్టిన వాళ్ళ అమ్మకి అబ్బకు పుట్టకపోతే ఎవరికి పుడతారు ఏంటి ఈ మాటలు అని చెప్పేసి ఖండించలేనటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి రాయలసీమ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా పౌరుషాలకు మారుపేరు రాయలసీమ రాయలవారు పరిపాలించినటువంటి రాయలసీమ మంచి పేరు ప్రఖ్యాతులైనటువంటి ఈ రాయలసీమ ప్రజా మనల్ని కానీ అభిమానం కానీ ప్రేమ అనురాగాలని పంచిపెట్టే ఈ రాయలసీమ జిల్లాలో పుట్టినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే నా రక్తం ఉడికిపోతుంది నా రక్తం మరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా ప్రజలు ద్రోహులు ప్రజలు దుర్మార్గులు అని చెప్పేసి అని తప్పుగా మాట్లాడి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక పక్కేమో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ప్రజలు అంటే నాకు ఎంతో ప్రాణం అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి అని నేను రాయలసీమ ప్రజల్ని రాయలసీమ ప్రజాప్రతినిధుల్ని మనస్ఫూర్తిగా శిరసు వంచి నేను వేడుకుంటున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చేస్తున్న పరిపాలన చరిత్రలో కనీవి నెరుగినటువంటి రీతిలో ఎస్ నేను పీజీ వరకు చదువుకున్న హిస్టరీలో గుప్తులు ఉన్నారు ఆ కాలాన్ని మాత్రమే స్వర్ణయుగంగా భావించారు కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ స్వర్ణయుగం లాంటి పరిపాలన గుప్తులు లాంటి పరిపాలన శ్రీరామచంద్రు లాంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను భావించా అందుకోసమే వారి కోసం కష్టమైన నష్టమైన బ్రతికినా సచ్చినా సరే జగనన్న కోసం పనిచేయాలి జగనన్న కోసం పాటుపడాలి జగనన్న స్థాపించిన పార్టీలో ఒక కార్యకర్త కొనసాగాలని ఒక ఆలోచన విధానంతో నేను ఈరోజు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర తలపెట్టడం జరిగింది చివరికి నేను వేడుకుంటున్నా విజ్ఞాపన చేసుకుంటున్నా రాయలసీమ ప్రజలు మంచివాళ్ళు మనసున్న వాళ్ళు వారిలో ఎంత పౌరుషం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి మోసాన్ని చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకొని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కూటానికి తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ లేకుండా చిత్తుగా ఓడించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మంగళగిరి నివాసి గుంటూరు జిల్లా బసవరావు గారు మాజీ
एससी कमीशन मेंबर का पनचे एससी कमीशन मेंबर रिविजन चेसी इड़पलपाय नुंची इच्छापुरम वरकू मल्ली जगन सीएम कावाली वै नाट 175 ఈ రాష్ట్రానికి జగనన్న ఎందుకు అవసరం మా నమ్మకం నువ్వే జగనన్న అనే కాన్సెప్ట్ ఆ విధానాలతో ఇడుపులపాయ నుంచి 4 రోజుల క్రిందట పాదయాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్రను ముగిస్తాడు ఇచ్చాపురం పోయిన తర్వాత అందులో భాగంగా ఈ మార్గమధ్యంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రావడం వీళ్ళ పాదయాత్ర గౌరవ ఎమ్మెల్యే గారి మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిన గారి దృష్టికి పోవడం ఆయన కూడా ఇంటి దగ్గరికి పిలిపించి వీళ్ళని అభినందించడం ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఈ ప్రొద్దుటూరులో ఒక 2-3 కిలోమీటర్ల వీళ్ళకి సంఘీభావంగా తెలుపుతూ అన్నగారి ఆశయం పూర్తిగా నెరవేరాలని కోరుకుంటూ జై జగన్.